మ్యాండేట్ తో ఇయాల మేము బాధ్యత చేపట్టినాం. ఇయాల బాధ్యత చేపట్టిన ప్రభుత్వాన్ని పడగొడతానని రంకెలేస్తున్నాడు. ఇది న్యాయమా మీరు ఒకసారి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, ఇయాల నా సూచన ఒక్కటే, వాళ్ళు ఎట్ల పోయినా ఎట్ల ఏడ్చినా నక్క దాక్ష పండ్లకు ఆశపడ్డట్టే, లేకపోతే ఒంటె పెదాలకు నక్క ఆశపడ్డట్టే తప్ప వాళ్లకు మళ్ళా అధికారం అనేది రాదు, తెలంగాణ ప్రజలు ఇవ్వరు. అదే సందర్భంలో నేను ఒక మాట అడగదలుచుకున్నా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారిని. అయ్యా, నువ్వు చేసిన తప్పిదాలకు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నీ బిడ్డ కల్వకుంట్ల కవిత నిజామాబాద్లో బండకేసి కొడితే, అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటులో నీ బంధువు వినోద్రావును బొంద పెడితే, 6 నెలలు తిరగకుందే నీ బిడ్డకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నావు, వినోద్రావుకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చుకున్నావు, మరి 10 ఏళ్ళు తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న పిల్లలు పరీక్షలు రాసి ఎదురు చూస్తుంటే 7 ఏళ్ళైనా టీచర్ల నియామకాలు చేపట్టాలని ఒక్కరోజైనా నువ్వు ఆలోచన చేసినవా? ఈ పిల్లలు మన పిల్లలు కాదా? ఈ పిల్లలు మన తమ్ముళ్ళో చెల్లెళ్ళో కాదా? ఈ పిల్లల గురించి ఆలోచన చేయలే కానీ నీ బిడ్డకు ఓడిన ఎంబడే ప్రజలు తిరస్కరిస్తే కూడా పదవులు ఇచ్చుకున్నావు కదా, నీ ఇంట్లో పదవులు ఉండాలి, నీ ఇంట్లో కొలువులు ఉండాలి, నీ ఇంట్లో పండుగ జరగాలి. కానీ మా పేదోళ్ళ ఇళ్లలో సంతోషం ఉండొద్దా అని నేను అడుగుతున్నా. మంత్రులు ఇచ్చుకున్నావు, ఎమ్మెల్సీలు ఇచ్చుకున్నావు, రాజ్యసభలు ఇచ్చుకున్నావు, ఏం కావాలంటే అది ఇచ్చుకున్నావు, ఎట్లా కావాలంటే అట్లా ఏలుకున్నావు. కానీ ఈ పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన ఒక్కరోజైనా చేసినవా?